అందరు నిన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు అయితే నీకేంటి బాబు మీ వాళ్ళ క్లోజ్ అయిపోయావు ముందు ముందు నాతో మాట్లాడడానికి కూడా టైం ఉంటుందో లేదో అలాంటిది ఏం లేదు అంజలి లేట్ అయిపోయింది కదా రేపు మాట్లాడతాం ఓకే గుడ్ నైట్ ఓకే చిన్న చిన్న అనవసరంగా మీ అన్నయ్య చెప్పిన గొడవలోకి వెళ్ళి అంజలికి నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు నేను చెప్పాల్సింది చెప్పా తర్వాత నీ ఇష్టం నీకేంట్రా హ్యాపీగా మహారాజులాగా బిస్కెట్లు చాక్లెట్లు నాకు నేనే కొనుక్కోవాలి అన్నట్టు మీదే తింటే పోలా ఒకటే ఒకటే ఏంటి బాబు ఏడుస్తున్నాడా అబ్బా ఏం లేదమ్మా బిస్కెట్లు తింటూ హ్యాపీగా ఉన్నాడు సుబ్రాజు మీ ఆవిడ డెలివరీ ఎప్పుడు డాక్టర్లు రేపు ఎల్లుండి అంటున్నారమ్మా రేపు నీకు పుట్టబోయే బిడ్డకి బిస్కెట్లు ఇస్తే లాక్కొని తినకే దానాన్న ఇదిగోండి మిగిలింది ఎవరండి శ్రీశైలం గారిని కలవాలి కూర్చోండి మా బావకి ఎదురు వాదిస్తావరా అమ్మాయి కళ్ళ వెళ్ళబడి బతుకులాడితే ఒప్పుకున్నాను సార్ కేసు మిమ్మల్ని ఎదిరించాలని కాదు సార్ నన్ను ఎదిరించాలంటే ఎవడైనా కొత్తగా పుట్టి పెరిగి రావాలరా వచ్చి చాలాసేపు అయిందండి కొంచెం చెప్తారా వీడియా నా చిన్న నమస్తే అండి ఎరా మా కుర్రాళ్ళతో గొడవ పడుతున్నావంట సరే ఏం కావాలి మీ బావ కావాలండి ఏంటి అడిగావు చూడు నీ ఏరియాలో ఏదో చిల్లర గొడవలు చేసుకుని బతుకుతున్నావు బతుకు ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ ఇందులో ఎంటర్ అయ్యావో చస్తా ఇది మీ ఫ్యామిలీ మ్యాటరే కాదండి నా ఫ్యామిలీ మ్యాటర్ కూడా మా అన్నయ్య చాలా ఇబ్బందిలో ఉన్నాడండి మీ బావని ఎల్లుండి పొద్దున్న 9 గంటలకల్లా కోర్టుకు పంపించేసేయండి వస్తానండి పంపకపోతే ఏం పీకుతావురా పంపకపోతే పాతేస్తాను దాచిపెడితే దంచేస్తాను పారిపోనిస్తే పంపరేపుతాను అవసరం వస్తే నీ నరాలు పేగులతో నా కొడుకుని కోర్టులో ఉరిదీస్తాను ఆడు మన ఇంటికి వచ్చి నరుకుతా పాతేస్తా అని వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన ఇలాగే వదిలేసాం అనుకో అన్నంత పని చేస్తాడేమో అన్న వీడి సంగతి చూడడానికి ఇది టైం కాదురా వాడికి దొరకకుండా ఈ 2 రోజులు మనోడిని ఎక్కడన్నా దాచాలి దాచడానికి ఒకే ఒక చోటు ఉందన్నా ఎక్కడ ఎందుకు రా కాల్ టాక్సీ అన్నా మీ బామ్మర్దికి 4 మనుషులు తోడుగా పెట్టి ఈ కాల్ టాక్సీలో 2 రోజులు సిటీ మొత్తం ఎక్కడ ఆపకుండా తిప్పించామనుకో ఇంకా చిల్లాగాడు చచ్చిలా పట్టుకోలేడు చాలా బాగుంది అవునన్నా చాలా బాగుంది ఏంటి బాగుంది ఆ చిన్నగాడి ముందు మన ఆటలు ఏం సాగవు నా మాట వినండి నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి తప్పించుకోవడానికి అది ఒక్కటే మార్గం నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి ఫారెన్ కి పంపు ఫారెన్ కి పంపని మళ్ళీ మళ్ళీ కాల్ చేయొద్దు నువ్వు పోతే నా చెల్లి ఆ బాబు సంగతి ఏంటి చూడు నువ్విక్కడే నా కళ్ళ ముందే నా చెల్లితో హ్యాపీగా ఉంటా అందుకేం చేయాలో నేను చేస్తాను ఈ బండి డ్రైవర్ ఎవర్రా అడుగు ఆడే ఎల్లరారా ఇది వస్తున్నా నమస్తే అన్న రాయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ బండి నాపద్దు అర్థమైందా అర్థమైందన్నా ఎందుకు అర్థమవుదు అన్న నడిపే 2 రోజులకి 200 రోజులు కిరాయి ఇచ్చారు 6 సంవత్సరాలు ఆటో నడిపిన అనుభవం ఉందన్న మనకి చూస్తారుగా నా టాలెంట్